మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ శ్రేణులు చేస్తున్న రిలే నిరహార దీక్షలకు కావలి నియోజకవర్గ జనసేన యువనేత సిద్ధు ఆదివారం భారీగా కార్యకర్తలతో సంఘీభవం తెలిపారు. సిద్ధును టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ, అక్కడ జగన్ ఓటమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ పోరాటం స్ఫూర్తితో కావలిలో దోపిడీదారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటమే ధ్యేయంగా టీడీపీతో కలిసి పోరాటం చేస్తానని సిద్ధు చెప్పారు. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అక్రమ కేసులతో ఎమ్మెల్యే వేధిస్తున్నట్లు తెలిపారు. దళితులపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. తాను ఎవరికీ పోటీ కాదని, అధిష్టానాలు ఎవరిని నియమిస్తే వారి గెలుపుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నుంచి కావలి రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి స్వామి, బోగోడు మండల ప్రధాన కార్యదర్శి చంటి, విద్యార్థి నాయకులు విజయ్, యువజన నాయకులు నాయక్, పుల్లయ్య, సన్ని, చిన్న, సాయి, దగదర్తి మండల నాయకులు ఆనంద్, అల్లూరు మండల నాయకులు బ్రహ్మయ్య మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరన్నా ఒక సామాన్యుని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, ఎవరన్నా ఒక సామాన్యుడు తన సమస్యల మీద రోడ్డెక్కి తన గర వినిపిస్తే తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, దాడులు. ఎంతమంది దళితుల మీద దాడులు చేయని కావాలి నియోజకవర్గంలో, ఎంతమంది విలేకరుల మీద దాడులు చేయని కావాలి నియోజకవర్గంలో, ఈరోజు ఎంతమంది బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరిగి కావడం నియోజకవర్గంలో. వీటన్నిటికీ సమరగీతం పాడాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని మనం కావాలి నియోజకవర్గంలో ఖాళీ చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్తే ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తా ఉన్నాను. పోరాడితే పోయేది ఏమి లేదు, ఎంత బాధ్యత తప్పితే అని మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే, మీ తమ్ముల పాత్ర మేము పోషించి ఈ కావాలి నియోజకవర్గంలో మనం ఏమి చేయబోతున్నామో, ఏమి చేస్తామో, యువతకు ఎలాంటి ఉపాధి భవిష్యత్తు చూపిస్తామో, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి మనం ఏం చేయబోతున్నామో కూడా వివరంగా తెలియజేసి అత్యధిక మరీజు మెజార్టీతో మనకి పైనుంచి అధిష్టానం ఎవరైతే వ్యక్తిని పెడుతుందో ఆ వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని. సిద్ధు అనే యువకుడు ఏ ఒక్కరు కూడా ఇక్కడ పోటీ కాదని పెద్దవారికి తమ్ముడుగా, తమ్ముడిగా, అన్నగా ఉండి తప్పకుండా శిరస ఉంచి పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.